Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan versus Pawan, Madhyalo Chandrababu, Vishakhalo Paiche Yavardi, Vishakhanagar Kendramga AP Rajakeyalu Heat Ekkayi, Vishakha Garjanato Modalain Vedina Akkade Makam Vesina Janasena and Pawan Kalyan Konasagistunnaru. రాజకీయంగా పైసెలు సాధించేందుకు తెర వెనుక వ్యూహాలతో విశాఖ కొత్త సమీకరణాలకు వేదిక అయింది. విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్తో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన సక్సెస్ అయింది. వైసీపీ నేతలు ఆ సంతోషంలో ఉన్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు. దానికి కొద్దిసేపటి ముందే మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కార్లపైన జనసైనికులు దాడి చేశారు. ఇదే సమయంలో పవన్ కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో జనసైనికులు తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి హోటల్ వరకు పవన్ భారీ ర్యాలీతో ముందుకు సాగారు. గర్జనకు పోటీగా తన బలం చాటుకునేందుకు పవన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు మంత్రులపై దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి దాడికి పాల్పడిన జనసైనికులను అరెస్ట్ చేశారు. దీనిపై పవన్ సీరియస్ అయ్యారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉండడంతో సభలు సమావేశాలకు అనుమతి లేదని పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో జనవాణి రద్దయింది. పవన్ హోటల్ రూమ్కే పరిమితమయ్యారు. కానీ నగరం వేడలేదు. ముఖ్యమంత్రి లక్ష్యంగా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జగన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నేరుగా పవన్ కళ్యాణ్కు ఫోన్ చేశారు, మద్దతు ప్రకటించారు. బీజేపీ నేతలు సునీల్ దేవదర్, సోమివీర్రాజు, పురంధేశ్వరి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. మంత్రులపైన దాడిని ఖండించిన ప్రతిపక్ష నేతలు పవన్కు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్కు వ్యతిరేకంగా అందరూ ఒక్కటయ్యారు. భవిష్యత్ సమీకరణాలపైన సంకేతాలు ఇచ్చారు. విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకే పవన్ విశాఖ వచ్చారని వైసీపీ ఆరోపణ చేస్తోంది. అసలు తాను ఈ విషయాన్ని పట్టించుకోలేదని పవన్ చెబుతున్నారు. కానీ ముందు నుంచి అప్రమత్తమవుతున్నా అంతమంది జనసైనికులు ఆంక్షల వలన విమానాశ్రయానికి ఎలా వచ్చారనేది వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. గర్జన వేళ టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి గర్జన నుంచి ప్రజల ఫోకస్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. త్వరలోనే ప్రజా గర్జనకు నిర్ణయించింది. ప్రభుత్వం వర్సెస్ పవన్ అన్నట్టుగా సాగుతున్న వారు భవిష్యత్తుకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కానీ మంత్రుల కార్లపై దాడి, పవన్ ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పవన్ బయటికి రాకుండా హోటల్ గదికి పరిమితం చేయగలిగిన ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వంపైన రాజకీయ దాడికి అస్త్రంగా మలుచుకున్నాయి. పవన్ ప్లాన్ చేసుకున్న జనవాణి మాత్రం రద్దయింది. విశాఖ కేంద్రంగా పవన్ అందరినీ తనకు మద్దతుగా రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ప్రతిపక్షాలు పవన్కు మద్దతుగా ఇవ్వడంలో ఆశ్చర్యం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు అంతర్గతంగా సాగుతున్న బంధం ఇప్పుడు బయటకొచ్చిందని మాత్రమే వారు చెబుతున్నారు. మంత్రులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంకా పవన్ విశాఖను వేడలేదు. హోటల్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీంతో విశాఖ కేంద్రంగా పైసెలు సాధించే రాజకీయ వ్యూహాల్లో ఎవరికి వారు తామే పైసెలు సాధించామని లెక్కలు వేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ ఇమేజ్ను డామేజ్ చేస్తున్నది ఎవరనే అంశంపై చర్చ మొదలైంది.